అడవి తల్లి ఒడిలో అద్భుతమట. అమెజాన్లో విమానం కూలిన 40 రోజుల తర్వాత చిన్నారుల గుర్తింపు. 11 నెలల శిశువు సహా నలుగురు క్షేమంగా ఉన్నారట. పాపరే, అమెజాన్ అడవుల్లో గుర్తించిన చిన్నారులతో కొలంబియా సైనికులు. ఇది వారం క్రితం వార్త కదా యాక్చువల్గా. ఇది అది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, క్రూర మృగాలు విషపురుగులు సంచరించే దుర్గమారణ్యం. అక్కడ పెద్దవాళ్ళు తిరగాలంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అలాంటి చోట అభం శుభం తెలియని చిన్నారులు ఏకంగా 40 రోజుల పాటు మనుగడ సాగించారు. భయంకర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు బాలలు అడవిలో దొరికే ఆకులు అలములు భుజిస్తూ అమెజాన్ చిత్తడి నేలల్లోని నీటిని తాగుతూ ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిలో 11 నెలల పసిబిడ్డ కూడా ఉండడం విశేషం. మిగతా వారి వయస్సు 13, 9, 4 ఏళ్లు. ఇన్ని రోజుల తర్వాత వీరంతా అడవిలో సజీవంగా కనిపించడం ఒక అద్భుతం. ఈ పరిణామం పట్ల దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని ఆరారా క్యూరా నుంచి శాన్జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1వ తేదీన విమానం బయలుదేరిందట. ఆ విమానంలో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్, పైలట్ కూడా ఉన్నారట. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించిండట. అనంతరం ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సైన్యాన్ని రంగంలోకి దింపారు. ఆపరేషన్ హోప్ పేరిట దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన 2 వారాల తర్వాత మే 16వ తేదీన విమాన శకలాలు గుర్తించిరట. అందులో పైలట్, చిన్నారుల తల్లి, గైడ్ మృతదేహాలు గుర్తించిరట. అదే విమానంలో తల్లితో పాటు ప్రయాణించిన నలుగురు చిన్నారులు కనిపించలేదు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు 150 మంది సైనికులు జాగిలాలతో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 4.5 కిలోమీటర్ల పరిధిలో అడవిని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో మే 18వ తేదీన పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలియజేసేలా చిన్న గుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాల సీసా, సగం తిన్న పండు వంటివి కనిపించినాయట. దీంతో పిల్లలు బతికే ఉన్నట్టు ధృవీకరించిన అధికారులు వారి కోసం గాలింపు చర్యలు మరింతగా పెంచారు. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత ఆ చిన్నారులను సజీవంగా గుర్తించారు. గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అడవుల్లో అక్కడక్కడ హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులు కూడా జారవిడిచిరట. ఆ ఆహారమే చిన్నారుల ఆకలి తీర్చి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కనిపించడంతో కొలంబియా వాసుల ఆనందానికి అవధులు లేవు. సైనికులతో చిన్నారులు ఉన్న చిత్రాలను కొలంబియా సైన్యం ట్విట్టర్లో పోస్ట్ చేసిందట. నిజంగా అద్భుతమే కదా, భూమి మీద నూకలు ఉన్నాయంటారు కదా, సో అట్లాంటి ఘటన ఇది. ఆ పిల్లలు, కానీ తల్లి చనిపోయింది పాపం.